हेलो एवरीवन, वेलकम टू मॉमीज क्यूट थाईलैंड। ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా హెయిర్ కేర్ రొటీన్ అన్నమాట। చాలా చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఉంటాయి, సో వీడియోని ఎండ్ వరకు చూడండి। ఇంతకీ మీలో ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా। సో అండ్ నా ఛానల్ లోకి వెళ్లి చూడండి, చాలా చాలా మంచి కంటెంట్ వీడియోస్ అన్ని ఉంటాయి అన్నమాట। సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుందండి। హెయిర్ ఫాల్ అనేది ఫుడ్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు అండ్ ఎక్కువ పొల్యూషన్ కి బయట తిరగడం వల్ల కూడా రావచ్చు। కొన్ని జెనెటిక్స్ కి కూడా వస్తాయి, దానికి మనం ఏం చేయలేం అనుకోండి, అలా కొంచెం కొంచెంగా ఉంటాయి। సో నా హెయిర్ అయితే ఎప్పుడూ హెల్దీగా ఉంటుందండి, నేను కొంచెం హెయిర్ కేర్ అయితే తీసుకుంటాను తప్పకుండా। అండ్ నాది వచ్చేసి స్ట్రైట్ హెయిరే, నేను ఎలాంటి స్ట్రైట్నర్స్ అస్సలే వాడనండి, ఎందుకంటే నాకు వేడి పెట్టాలంటే ఇక ఉండదు, నేడు నాకు ఎప్పుడు భయం వస్తుంది। సో అసలు ఇంకొకటి హెయిర్ ఫాల్ అవుతుంది అనేది మీరు ఫస్ట్ భయపడకండి, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అని బ్రెయిన్లో ఉంటే ఒక 50% ఉండేది కూడా 100% వచ్చేస్తుంది అనమాట। సో హెయిర్ ఫాల్ అవుతుంది అనేది పట్టించుకోకండి, మనం హెయిర్ ఫాల్ అయ్యేటప్పుడే అబ్జర్వ్ చేస్తాం కానీ మళ్ళీ రీగ్రోత్ అవుతుండేటప్పుడు అది మనం పెద్దగా పట్టించుకోమన్నమాట। సో హెయిర్ ఫాల్ అనే దాన్ని పట్టించుకోకండి, కానీ హెయిర్ కేర్ని మాత్రం కొంచెం తీసుకోండి। హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉండాలండి, అలా అని హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని ఓ సంవత్సరాల తర్వాత ఉండకూడదు అనమాట। ఐ మీన్ ఎలా అంటే ముందు రోజు ఈవినింగ్ హెయిర్కి ఆయిల్ అనుక అప్లై చేస్తే నెక్స్ట్ డేకి మనం హెడ్ బాత్ చేసాం, లేదంటే ఎర్లీ మార్నింగ్ రాసేసుకున్నా కూడా 10-11 అలా లోపల చేసేసుకోవచ్చు అనమాట। మళ్ళీ ఇంకొక హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బయటకు అస్సలు వెళ్ళకూడదండి, ఎందుకంటే ఆయిల్ అనేది టెస్ట్ మొత్తం ఇట్లా మ్యాగ్నెట్ లాగా లటకన పట్టేస్తుంది, కాబట్టి టెస్ట్ మొత్తం మన హెయిర్కి పట్టేసి హెయిర్ ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట। ఎప్పుడు అప్లై చేసినా వేడి చేసి అప్లై చేయండి, సో దట్ ఆ వేడి అనేది కుదుళ్ళకు తగిలి కొంచెం హెయిర్ గ్రోత్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి। అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ మీరు అప్లై చేసుకునే ముందు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆముదం కలపండి, ఆముదం ఐ మీన్ క్యాస్టర్ ఆయిల్ అనమాట। సో క్యాస్టర్ ఆయిల్ ఆ కోకోనట్ ఆయిల్లో కలిపి పెట్టుకుంటే మాత్రం హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, ఊడకుండా ఉంటుంది। ఇంకొకటి వచ్చేసి హెయిర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు వెంటనే కోమ్ చేయకండి హెయిర్, కొంచెం ఇలా నీట్గా మర్దన చేసుకోండి, హెయిర్ని ఎప్పుడైనా రఫ్గా హ్యాండిల్ చేయకండి, ఇలా స్మూత్గా మసాజ్ చేసుకోండి। నెక్స్ట్ హెయిర్ వాష్ అండి, సో హెయిర్ వాష్ వచ్చేసి మనం షాంపూ ఎప్పుడు డైరెక్ట్ స్కాల్ప్ పైన వేయకూడదు అనమాట, దాంట్లో ఉండే కెమికల్స్ అన్ని డైరెక్ట్ స్కాల్ప్ పైన పడతాయి, అది హెయిర్ గ్రోత్కి ప్రాబ్లం అయిపోతుంది। సో ఎప్పుడైనా షాంపూని వాటర్లో డైల్యూట్ చేసి వాడాలండి। అండ్ నెక్స్ట్ షాంపూ చేసేటప్పుడు కూడా వర్ర ఇట్లా అనకండి, దాన్ని కూడా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలన్నమాట। అండ్ నెక్స్ట్ వచ్చేసి కండిషనర్, కండిషనర్ తప్పకుండా వాడండి, చాలా ఇంపార్టెంట్ కూడా కండిషనర్, స్ప్లిటెన్స్ ఏమన్నా ఉంటే కూడా రాకుండా చేస్తుంది। సో కండిషనర్ అనేది కూడా స్కాల్ప్కి వాడద్దు, మిడ్ హెయిర్ నుండి వాడండి, ఐ మీన్ ఒక స్కాల్ప్కి ఒక 4-5 ఇంచెస్ వదిలేసి కిందకి వాడండి అనమాట। నెక్స్ట్ వచ్చేసి సీరం అండి, హెయిర్ సీరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా స్మూత్గా సిల్కీ అండ్ షైనీగా ఉండేలాగా చేస్తుంది। అండ్ సీరం కూడా స్కాల్ప్కి రాయకూడదండి, అవేం చేస్తే మ్యాక్సిమం స్ప్లిటెన్స్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది। సీరం ఎప్పుడైనా సరే మరీ వెట్ హెయిర్కి అప్లై చేసుకోదండి, మరీ డ్రై హెయిర్కి కూడా అప్లై చేసుకోవద్దు, మిడ్ లెంత్ నుండి రాసేయండి। హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు వేడి నీళ్ళు అస్సలు వాడకూడదండి, లేచినప్పుడు టపటపా రాలిపోతాయి అన్నమాట, సో అందుకనే వామ్ వాటరే వాడాలి। ఇంకొకటి బాగా హార్డ్ వాటర్ కూడా వాడకండి, శుద్ధ ఎక్కువ ఫ్లోరిన్ ఎక్కువ వాటర్ కూడా వాడకండి, ఒకవేళ వాడాల్సి వస్తే మాత్రం లాస్ట్ మగ్గు ఉంటుంది కదా అప్పుడు మంచి వాటర్ తెచ్చిపోసుకోండి, ఐ మీన్ మనం ఫిల్టర్ వాటర్ తాగే వాటర్ ఉంటాయి కదా అవి తెచ్చి లాస్ట్ ఒక మగ్గు మాత్రం పోసేసుకోండి, సో దట్ శుద్ధ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది అని కొంతవరకు అయితే బెటరే ఉంటుంది అన్నమాట రిజల్ట్. సో ఎప్పుడైనా హెయిర్ వాష్కి వాటర్ అనేది మంచి వాటర్ వాడడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హెయిర్ వాష్ తర్వాత ఎప్పుడైనా మనము పల్చని టవల్ని హెయిర్కి కట్టుకోవాలండి, అదైతే వాటర్ బాగా పీలుస్తుంది కదా, ఐ మీన్ ఇప్పుడు నేత టవల్స్ ఉంటాయి కదా చిన్నగా చాలా పల్చగా ఉంటాయి అవి వాడాలన్నమాట. సో దానికి ప్యాంటీన్ షాంపూ అండ్ ప్యాంటీన్ కండిషనర్ వాడుతున్నానండి. అండ్ సీరం వచ్చేసి లివాన్ సీరమ్, అది ఆల్మోస్ట్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను, ఆల్మోస్ట్ ఇప్పుడు 13 ఇయర్స్ అవుతుంది అనుకుంటా అప్పుడప్పుడు, సో కొంచెం చేంజ్ కోసం ఈ మధ్య లోరియల్ ప్యారిస్ హెయిర్ సీరమ్కి మారాను, అది కూడా చాలా బాగుందండి, అది కూడా ట్రై చేయండి. ఎవరైతే అస్సలు వాడట్లేదో సీరమ్ కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట హెయిర్ గ్రోత్లో,
అండ్ ఎండలో బయటకు వెళ్ళినప్పుడు మాత్రం స్కార్ఫ్ తో హెయిర్ మొత్తం కవర్ చేసుకోండి. ఎండ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది హెయిర్ స్ప్లిటన్స్ అనేవి ఫామ్ అవడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బండి పైన వెళ్ళేటప్పుడు మాత్రం హెయిర్ అస్సలు లీవ్ చేయకండి, ఎందుకంటే నెక్స్ట్ టైం లీవ్ చేయడానికి హెయిర్ ఉండదు అన్నమాట. ఎందుకంటే అంత ఆ గాలికి ఆ డస్ట్ అదంతా ఫామ్ అయ్యి హెయిర్ ఫాల్ అవ హెయిర్ అనేది పటపటా రాలిపోతుంది అనమాట. సెల్లాల్సి వచ్చినా కూడా మొత్తం హెయిర్ కవర్ అయ్యేలాగా చూసుకోండి మాక్సిమం స్కార్ఫ్స్ తో. ఎబ్బా చేసిన వెంటనే హెయిర్ అనేది చాలా తడిగా ఉంటుంది కదా, ఆ తడి పైన ఎప్పుడైనా హెయిర్ కోమ్ చేయకూడదండి, ఎందుకంటే ఎద్దులు అనేవి అప్పటికే మెత్తబడుతుంది. ఆ తడి పైన దొరికితే మాత్రం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మంచి మంచి హెయిర్ ప్యాక్స్ ఉన్నాయండి, నేను రెగ్యులర్ గా యూజ్ చేసి అది తప్పకుండా సపరేట్ బ్లాగ్ చేస్తాను. రైస్ వాటర్తో కానీ, నెక్స్ట్ మెంతులు కానీ, కర్రీ లీవ్స్ కానీ, నెక్స్ట్ ఆలోవేరా, ఇవన్నీ చాలా చాలా మంచి హెయిర్ గ్రోత్కి, హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి యూస్ఫుల్ అవుతాయి. ఇంకొకటి హై పోనీటైల్ ఎప్పుడు వేసుకోకండి, దాని చాలా డేంజరస్ హెయిర్ స్టైల్ అనమాట. అది ఇక్కడ టైట్ అయిపోతుంది కదా, సో దట్ హెయిర్ ఫాల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. హెయిర్ అనేది అట్లీస్ట్ 2-3 మంత్స్కి ఒకసారి అయినా అవర్లా కట్ చేపియండి, ఎందుకంటే స్ప్లిట్ అండ్ సీట్లు ఏమైనా ఉంటే పోతాయి, హెయిర్ గ్రోత్ కూడా అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇట్లీ ట్వైస్ హెడ్ బాత్ కంపల్సరీ అండి, పాసిబుల్ థ్రైస్ అయినా చేయండి. ఒకసారి గమనించండి మీరు, హెడ్ బాత్ చేసిన రోజు హెయిర్ బాగుంటుంది, నెక్స్ట్ డే కూడా హెయిర్ ఫ్రెష్గా ఉంటుంది, ఆ తర్వాత హెయిర్ అనేది డల్ అయిపోతుంటుంది, డస్ట్ అంతా కూడా పడి ఎంత ఎక్కువ డేస్ అయితే హెయిర్ ఫాల్ అనేది అంత ఎక్కువ అవుతుంది ఆబ్వియస్గా. ఒకసారి మీరు కూడా గమనించి చూసుకోండి. సో అందుకని నేనైతే మామూలుగా వీక్లీ ట్వైస్ చేస్తానండి, థర్స్డే ఇంకా సండే. థర్స్డే వచ్చేసి నేను బాబా భక్తురాలు అనమాట, సో థర్స్డే అండ్ నెక్స్ట్ వచ్చేసి సండే ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఆ రోజు పిల్లలకు హాలిడేస్, ఇంకా మనం నిమ్మలంగా ఉంటాం కదా, ఏమైనా హెయిర్ మాస్క్లు ఉంటే మాత్రం ఆ రోజు నిమ్మలంగా అప్లై చేసుకొని 1-3 అవర్స్ ఉన్న తర్వాత అప్పుడు హెయిర్ బాత్ చేస్తాను అనమాట. సో ఎప్పుడైనా హెయిర్ మాస్క్లు కూడా అప్పుడప్పుడు కొంచెం వాడుతూ ఉండండి, దానివల్ల కూడా హెయిర్ అనేది మనకి ఫ్రెష్గా అండ్ హెల్దీగా కూడా కనిపిస్తుంటుంది. కానీ జడ కూడా ఎప్పుడో టైట్గా వేసుకోదండి, ఆపిడి అనేది ఎప్పుడైనా ఒకే వైపు తీయకూడదండి, కొన్నిసార్లు ఇటువైపు తీసి ఇలా అయ్యండి, కొన్నిసార్లు ఏమో ఇటువైపు ఇవ్వండి. ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఇటువైపు ఉంటుంది, సో ఇవాళ ఏమో నేను ఇటువైపు వేశారనమాట. సో అలా ఫ్రీక్వెంట్గా ఒకే దగ్గర తీయడం వల్ల హెయిర్ అనేది ఇక్కడ హెయిర్ థిక్నెస్ అనేది తగ్గుతుందంట. మొన్న ఒకసారి బ్యూటీ పార్లర్ ఆమె నాకు హెయిర్ డ్రెస్సింగ్ చేసినప్పుడు తను చెప్పింది, ఫస్ట్ హెయిర్ డ్రయర్స్ వాడకండి, మ్యాక్సిమం తగ్గే విధంగా చూసుకోండి, ఎందుకంటే హీట్ పెట్టడం వల్ల హెయిర్కి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను మ్యాక్సిమం పార్లర్లో హెయిర్ కట్ చేయించుకున్నా కూడా సెట్టింగ్స్ అలాంటివి అస్సలు ప్రిఫర్ చేయను, ఎందుకంటే అది అప్పటికప్పుడు బాగానే ఉంటుంది షోపు టప్ప, తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ ఏమన్నా అయితే దానికి మనమే కదా చూసుకోవాలి. హోమ్ ఎప్పుడైనా అని షార్ప్ ఎడ్జెస్ ఉండదు అండి, ఇలా కొంచెం మృదువుగా ఉండాలన్నమాట, సో దట్ హెయిర్ కూడా ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైనా మీ హెయిర్ మీ కోంబ్కి చూడండి ఇలా మెత్తగా ఉన్నాయా లేదా కూడా చూసుకోండి. ఎప్పుడైనా సరే హెయిర్ డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు టిక్ టాక్స్ అస్సలు యూజ్ చేయకండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న చూడండి గుండు పిన్ లాగా ఏదో ఉంది కదా, ఇది అనేది ఏం చేస్తుంటే హెయిర్ని పట్టేసి హెయిర్ బాగా ఫాల్ అవుతుంది. ఈ మధ్య నేను బాగా అబ్జర్వ్ చేశాను, సో నేను అందుకని ఇలాంటి పిన్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నుండి ఇవే వచ్చినాయండి, ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చినాయి కానీ ఫస్ట్ నుండి అయితే ఇవే ఉన్నాయి కదా, సో ఇదే బెటర్ చూసారా. నేను కూడా ఇదే వాడతాను, వీటికి కూడా మ్యాక్సిమం నేను ఇలాంటి పిన్స్ యూజ్ చేస్తున్నాను, ఇవి వాడడం మొత్తం పనిచేశానమాట. సో మీకు చూపించడానికి డెమో ఏదో ఒకటి దొరికింది, దీన్ని పట్టుకున్నాను అనమాట. హెయిర్ మాస్క్లు అనే కాదండి, అదొక్కటే కాదు, హెయిర్ గ్రోత్ కోసం మనం తీసుకునే ఫుడ్, స్ట్రెస్ అండ్ నెక్స్ట్ పడిన స్లీప్ అవర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎక్కువ స్ట్రెస్ అయితే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, అది కూడా గమనించుకోండి. సో కొంచెం హ్యాపీగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్స్ అండి, బాదం నైటే నానబెట్టుకోండి, అవి ఎర్లీ మార్నింగ్ 6 or 7 తినడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ కూడా ఉంటుంది, ఇది ఒక మంచి టిప్, ట్రై చేయండి వీడియో. ఉసిరికాయ కూడా అండి, అయితే మేము ఏం చేసామంటే ఉసిరికాయలు ఎక్కువ వచ్చినప్పుడు లాస్ట్ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువ తీసుకొని దాన్ని మొత్తం చిన్న చిన్న పీసెస్ చేసి దాన్ని బాగా ఎండబెట్టామన్నమాట. సో ఇప్పుడు ఏం చేసామంటే లంచ్ తర్వాత అలా సోపులా వేసుకుంటాం, ఉసిరికాయ కూడా హెయిర్ గ్రోత్కి మంచి పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ గ్రూప్స్లో అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొస్తాను. Don't forget to subscribe my channel. Thank you so much for watching this video.